తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను నిజాంపేట మండల పరిధిలోని చెల్మిడే గ్రామంలోని సోమయ్య బ్రాహ్మణ చెరువులో 170,000 చేప పిల్లలను నిజాంపేట ఎంపీపీ దేశటి సిద్ధరాములు జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ రజని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా మత్స్యకారులను పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశట్టి సిద్ధరాములు, జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ రజని, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ బాలరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, గ్రామ సెక్రటరీ వెంకట నరసింహారెడ్డి, మత్స్యశాఖ ఫీల్డ్ మెన్ భరత్, గంగపుత్ర సంఘం సభ్యులు శ్రీనివాస్, భిక్షపతి, తిరుమలయ్య, హనుమంతు, దుబ్బా రాజయ్య, స్వామి, అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు. మన చెల్మడ గ్రామంలోని మాసాయి చెరువులో సోమాయి చెరువులో చేప పిల్లలు వదలడం జరిగింది. అలాగే బ్రాహ్మణ చెరువులో కూడా ఈ చెరువు కానీ 73,500 చేప పిల్లలు, బ్రాహ్మణ చెరువుకి 93,000 చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. చేప పిల్లలను పెంచుకోవడము, చేపలని అభివృద్ధి, చేపల యొక్క పెంపుదల ద్వారా మీరందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మండలం చెల్మడ గ్రామంలో మరి గౌరవ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశానుసారము మరి మండలంలో మరి చెల్లెలో వేయడం జరిగింది. ఈరోజు మరి చెల్మడ గ్రామంలో సోమేశ్వర చెరువు, మరి అదేవిధంగా బ్రాహ్మణ చెరువులో సుమారు 170,000 చేప పిల్లలను మరి వదలడం జరిగింది. కొన్ని నిజాంపేట కానీ, బచ్చాయిపల్లి కానీ, అదేవిధంగా నల్లపూర్ కానీ అనేక గ్రామాలలో ఇవి చేప పిల్లలు వదలడం జరిగింది. దీని ద్వారా మత్స్యకారులు మరి ఆర్థికంగా బలోపేతమై మరి ఒక పిల్లల చదువుక ఉన్నతమైన చదువు చదువుకోవడానికి మరి యొక్క తోడ్పాటు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళ సహకార అందిస్తున్నందుకు మరి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం.